అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. ఆగస్టు నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో వారి మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. అశ్వాన్ భవ. గురుగారు, ఆగస్టు నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. కుంభరాశి వారి ఫలితములు, ఇది పూర్ణ కుంభము అంటే నిండుకుండ తొణకదు. నిండుకుండ ఎప్పుడు కూడా తొణకదు. కుండలో సగం నీళ్ళే ఉంటే అడుగులు వేస్తే తొణికి ఒలిగిపోతాయి. కాబట్టి పూర్ణ కుంభం అంటారు దీన్ని. పూర్ణ కుంభం అంటే ఎవరైనా పెద్దలు ఆలయాలకు అది వెళ్ళినప్పుడు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. కుంభరాశి అనగానే అటువంటి శుభదాయకమైన రాశి అని చెప్తారు. అయితే కుంభరాశి మీద ఏ గ్రహ దృష్టిలు ఉన్నాయి? బుధ శుక్ర గ్రహములు దృష్టిలో ఉన్నాయి. బుధ శుక్రులిద్దరూ కూడా మిత్రులే, శత్రువులు కాదు. బుధ శుక్రులిద్దరూ మిత్రులే, శత్రువులు కాదు. అయితే ఇక్కడ కుంభరాశి గురించి చాలా శుభదాయకాలు చెప్తున్నాము, అశుభదాయకాలు చెప్పుకుంటున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ యొక్క శ్రావణ మాసంలో చెప్పేది శని వక్రీకరించున్నాడు. అంటే శని వక్రీకరించినందువల్ల పరాజయం చెందాడు. వక్రం అంటే ఏంటి? వెనకకి నడవడం. వెనకకి నడవడం అంటే పరాజయం చెందడం, ఓడిపోయాడు. దానివల్ల కొన్ని ఇబ్బందులు పొందడమే జరుగుతుంది. పైకి మాత్రం వీళ్ళు సపుష్టంగా మంచి ఆనందంగా ఉన్నట్టు, సంతోషకరంగా ఉన్నట్టు కనపడతారు. అది కాదు, కొన్ని ఇబ్బందికరమైన స్థితులు కూడా వీళ్ళకుంటాయి. అలాగే శ్రావణ మాసం ఈ రోజుల్లో ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా శ్రావణ శుక్రవారం నాడు పూజా విధానాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు బంగారంతో చేసిన ఆభరణం ఏదో ఒకటి ధరించాలి. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా సరే బంగారు ఆభరణం. అలాగన్నా చెప్పేసి ఓ వడ్డానం చేయించుకోండి అని అంటలేదు. చిన్న లక్ష్మీ రూపైన, పెళ్ళైన వాళ్ళు లక్ష్మీ రూపం వెళ్ళేసుకుంటారండి, పెళ్లి కాని వారు వేసుకోరు కదా అండి అంటారు. రైటే. లేకపోతే ఒక చిన్న బటువులా చేసుకుని, చిన్న ఉంగరంలాగా ఏదో ధరించాలి. ఈ యొక్క విధానం చేసుకోవాలి. అలాగే శ్రావణ మాసం అయ్యేంతవరకు కూడా ఈ కుంభరాశి వారి ఫలితముల కన్నా ముందు రెమెడీ చెప్పవలసి వచ్చింది. ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను, తర్వాత ఉన్న రెమెడీ గురించి మాట్లాడుకున్నాం. మల్లెపువ్వులతోటి మల్లికార్జున స్వామిని ఆరాధించాలి. మల్లికార్జున స్వామి అంటే శ్రీశైల మల్లికార్జున స్వామి, మల్లెపూలతో ఆరాధించాలి. లేదా పెదకాకాని అనే గ్రామంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జునులు, అక్కడ కూడా ఇల్లే భ్రమరాంబ మల్లికార్జున్ని ఆరాధించాలి. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు మల్లికార్జున స్వామిని అంటే ఈశ్వరుణ్ణి, మేమంటే మేము ప్రతిరోజు శ్రీశైలం వెళ్ళాలంటే కష్టం, ప్రతిరోజు జరగాలంటే కష్టం కదా. కాబట్టి అలా కాదు, ఈ శ్రావణ మాసం మొదలైన ఏ తారీఖు మొదలైంది? 5వ తారీఖు నాడు మొదలైంది. 5వ తారీఖు నుంచి కూడా సోమవారం మొదలైంది కూడా 5వ తారీఖు సోమవారం ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వారం. ఆ రోజు నుంచి కూడా మల్లెపూలు, మల్లెపూలు అన్నాం కదా అని చెప్పేసి ఒక 10 మూరలు కొనేసి పెట్టండి అనలేదు, అక్కర్లేదు. ఒక 4-5 పూలు అనేది వచ్చి కొద్దిగా ఆ శివలింగం మీద వేసి నమస్కరించుకొని ఒక అగరత్తి వెలిగించి చేస్తే ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క మాసాంతం వరకు కూడా సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ ఉంటారు. అలాగే ఈ మాసాంతంలోని మల్లె పువ్వులను మల్లికార్జున స్వామితో పేరుతోటి ఆరాధించడం వలన వివాహాలు అవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ వనరులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి. కష్ట నష్టములుగా ఉన్న వారికి కష్టాలు తీరే పరిస్థితి ఈ కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో వస్తూ ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే చెయ్యాలనుకున్న పనిని నిర్ఘనంగా చేయగలుగుతారు ఈ రాశివారు ఈ నెలలో. ప్రతి వారి యందు కూడా సంతోషంగా సుఖసంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారు. మైత్రీ వర్గం పెరుగుతూ ఉంటుంది. చేసే వ్యాపారంలో, వృత్తిలో కూడా ఆదాయాలు, మంచి ఆదాయాలని పొందగలుగుతూ ఉన్నారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో చేయగలిగిన స్థితిగతులు ఈ కుంభరాశి వారికి ఈ మాసమందు ఉంది. అయితే మాసాంతమున అంటే 25వ తారీఖు నుంచి
నెల పూర్తయ్యే లోపల కొన్ని ఇబ్బందికరమైన స్థితులు కూడా వెనువెంట తిరుగుతూ ఉన్నాయి. దానిని గమనించాలి, దానిని గమనించి జాగరూకతతో ఉండాలి. అంటే ఏంటి ఆ కష్టమైన పరిస్థితులు అంటే, ఎవరికి అప్పు ఇవ్వకండి, అప్పిచ్చి శత్రులు అయిపోతారు. అలాగే ఎవరి దగ్గర అప్పు చెయ్యకండి, అది శత్రుత్వాన్ని తీసుకొస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో అంటే పంటికి సంబంధించిన ఆరోగ్యమే కదా అనుకుంటారు, పండ్లకు సంబంధించినది వస్తుంది, పండ్లకి సంబంధించిన అనారోగ్యమనే స్థితి ఏదైనా వస్తుంది అని అశ్రద్ధ చేయకండి. పంటికి సంబంధించిన వ్యాధి వల్ల అనేక రకములైన ఇబ్బందులు 25వ తారీఖు నుంచి మాసాంతం వరకు వెనకాతల తిరుగుతూ ఉంది. ఈ యొక్క పరిస్థితి వల్ల అనేక రకములైన ఇబ్బందులకు గురయ్యే స్థితిగతులు కూడా ఈ రాశివారు పొందుతున్నారు. అలాగే ఉన్న విషయాలు అన్నాటిలోనూ కూడా శుభదాయకమైన ఫలితాలు, అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశివారు ప్రతి విషయమందు కూడా ఆలోచించి నమ్రతగా మాట్లాడుతూ గొడవలకు వెళ్లకుండా, అంటే మీరు సత్యతగా ఉన్నా ఎదటి వాళ్ళు సత్యతగా ఉంచరు, ఏదో వంగబెడతారు, ఏదో చేస్తారు, దానివల్ల ఇబ్బందికరమైన స్థితి వచ్చి దైవారాధన అయిపోయే పరిస్థితి వస్తుంది, దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం పూర్తి అయ్యేంత వరకు కూడా శాంతతత్వంగా ఉపయోగకరంగా అందరికీ ఉపయోగకరంగా ఉండే పరిస్థితిని తెచ్చుకోవాలి ఈ కుంభరాశి వారు. కాబట్టి ఈ కుంభరాశి వారి యొక్క ఈ యొక్క మాసంలో అందరికీ కూడా సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లివిరుస్తూనే ఉన్నాయి. అలాగే 25వ తారీఖు నుంచి మాసాంతం వరకు కూడా అతి జాగ్రత్తని పాటించండి. కాబట్టి అందరికీ కూడా శుభాంతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఆగస్టు నెలలో కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు? ఆగస్టు నెలలో కుంభరాశి వారు శ్రావణ మాసం లక్ష్మీ పూజ అది తప్పదు, అది చేయండి. కానీ ఈ ఆగస్టు నెలలో ఏదో ఒక రోజు నిర్ణయం చేసుకుని శ్రీశైల క్షేత్రానికి వెళ్ళండి. శ్రీశైల క్షేత్రములో అక్కడ స్వామివారికి చెమిటి మల్లన్న అని పేరు. శ్రీశైల క్షేత్రంలో స్వామివారికి చెవిటి మల్లన్న అని పేరు. ఆయనకి కొంచెం వినపడదు, వినికిడి శక్తి తక్కువ. కాబట్టి ఆ లింగాన్ని తాకి లింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత గట్టిగా చెప్పాలి, చెప్పిన తర్వాత అది వినపడుతుంది. ఆ తర్వాత శ్రీశైల క్షేత్రంలో అభిషేకాన్ని చేపించండి. అభిషేకం అయిపోయిన తర్వాత ఉమామహేశ్వర వ్రతం అని చెప్పేసి ఉంది, 500 రూపాయల టికెట్. ఉమామహేశ్వర వ్రతం చేపించండి, ఆ తర్వాత అమ్మవారిని దర్శించండి. ఈ అన్నటికంటే ముందు స్వామివారికి అభిషేకం చేశారు కదా, ఆ యొక్క గర్భగుడికి ఎదరకుండా నందేశ్వరుడు ఉన్నాడు, అక్కడికి ఎవరు ఏళ్ళరు, వెనక్కి వచ్చేస్తారు, అక్కడ వెళ్ళనివ్వకుండా అడ్డుగా పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఏదో రకంగా వెలిసుకుని ఆ నందేశ్వరుడి దగ్గరికి వెళ్ళి స్వామివారికి కుడి చేతితోటి నందేశ్వరుడి కొమ్ముల మీద పెట్టి, ఎడం చేతిని నందేశ్వరుడి కొమ్ముల మీద పెట్టి కుడి చేతి తోకను నిమురుతూ స్వామివారిని దర్శనం చేసి, అంటే దర్శనం చేయడానికి జనం అంటూ వచ్చేస్తారండి, ఏదో రకంగా దర్శనం చేయండి, కొంచెం తెప్పించి అయిపోయిన తర్వాత నందీశ్వరుడు చెవిలో చెప్పండి, స్వామి మేము వచ్చాము, మా కోరికలు ఇవి, స్వామికి నువ్వు చెప్పు అని నందీశ్వరుడు చెవిలో చెప్పి, ఆ తర్వాత ఉమామహేశ్వర వ్రతం, ఆ తర్వాత బయటకు వచ్చి రాగానే వృద్ధమల్లికార్జునుడు కనపడతారు. వృద్ధమల్లికార్జుని అభిషేకం చేయాలంటే మళ్ళీ అక్కడే టికెట్లు పెట్టారు కాబట్టి కుదరదు, ఏదో నమస్కరించుకోండి, అక్కడి నుంచి ఉమామహేశ్వర వ్రతానికి వెళ్ళండి, అక్కడి నుంచి అమ్మవారిని సందర్శించండి. సందర్శించి వస్తూ సాక్షి గణపతి అని ఉంటుంది, సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఆ సాక్షి గణపతి దగ్గర విభూది అంటే హోమగుండం, ప్రతిరోజు హోమం చేస్తారు గణపతి హోమం, ఆ హోమగుండంలో కొంచెం విభూది మీరు తీసుకోకూడదు, పంతులు గారిని అడగాలి, అడిగితే ఆయన పేపర్లో ఇస్తారు, అది తెచ్చుకోండి. తెచ్చుకుని ఇంటికాడ ప్రతిరోజు బొట్టును ధరించండి. అలాగే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి, స్వామి గణేష, స్వామివారి దగ్గరికి వచ్చాము కాబట్టి మా యొక్క కోరికలన్నీ విన్నవించుకున్నాము, నీకు కూడా చెబుతున్నాము, ఇవన్నీ మా కోరికలు ఉన్నాయి, ఈ కోరికలన్నీ తీరాలని నీవే సాక్ష్యాన్ని చెప్పాలి,
నీదే బాధ్యత అని సాక్షి గణపతిని నమస్కరించి ఓ కొబ్బరికాయ ఏదో కొట్టి అక్కడి నుంచి మరలా మీ ఊరు చేరండి. అయితే ఇది హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళకో లేదంటే ఇక్కడ దగ్గరగా ఉన్న శ్రీశైలం దగ్గరగా ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. ఎక్కడో విజయనగరంలో ఉన్నారు, లేదంటే రాజంలో ఉన్నారు, బొబ్బిల్లో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉంటారు. మరి వాళ్ళేం చేయాలి? శ్రీశైలం రాగలరా? రాలేరు. కాబట్టి ఆ ఊరిలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి హోమం చేయగలిగితే హోమం చేపించండి, లేకపోతే నమస్కరించుకోండి. తర్వాత ఈశ్వరాలయంలోని వెళ్ళి 3 కొబ్బరికాయలను కొట్టి అభిషేకాన్ని చేపించండి. మల్లెపూల దండను తీసుకొచ్చి మల్లెపూల దండ స్వామివారికి అలంకరించండి. అలంకరణార్థం మల్లెపూల దండను సమర్పించండి. ఇలా చేస్తే మీ దగ్గరలో ఉన్న శివాలయాలు చూస్తే ఏది చేసినా ఈ కుంభరాశి వారికి యోగదాయకమైన విశిష్టత కలిగినటువంటి ఫలితములను పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆగస్టు నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్.